తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం స్థానిక పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో జిల్లా ఆరోగ్య వైద్య అధికారులు గ్రామ సచివాలయ సిబ్బంది వాలంటీర్లకు ఆశా వర్కర్లకు టీబీ వ్యాధిపై అవగాహన కల్పించి తగు సూచనలు చేశారు. వ్యాధి యొక్క లక్షణాలు ఎలా గుర్తించాలనే అంశంపై అవగాహన కల్పించారు. ఢిల్లీ నుండి ప్రత్యేక ఆరోగ్య సిబ్బంది మండల కేంద్రానికి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. రోగులను పరీక్షించేందుకు వారి వద్దనే అన్ని పరికరాలు ఉంటాయని, వారు 10 రోజుల పాటు ఇక్కడే అందుబాటులో ఉంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, పంచాయతీ అధికారి శ్రీనివాస్, సచివాలయం ఈవో శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆ కార్యక్రమం ఇంతకు ముందు మనకి రాయమండ్రిలోని, కాకినాడలోని, పెద్ద టౌన్స్లోని వైద్యం దొరికింది. ఇప్పుడు అది పూర్తిగా మన విలేజ్లోనే, మన విలేజ్లో తీసుకొని ఇక్కడ చేద్దామని చెప్పేసి నేను నిర్ణయించుకున్నాను. దీన్ని మనం వైడ్ పబ్లిసిటీ ఇస్తే మన వాలంటీర్ ద్వారా, మన ద్వారాను ఇది ఈ కార్యక్రమం యొక్క ఫలితం మన విలేజ్లో ప్రజలందరికీ అందుతుంది. అందు గురించి మొత్తం అందరినీ వీళ్ళే వాలంటీర్లు అందరూ కూడా మీ తోటి వాలంటీర్లకు కానీ, మీ ఏరియా కుటుంబ సభ్యులకు కానీ తెలియపరిచి, ఏమైనా సరే టీబీ వ్యాధి లక్షణాలు ఎవరైనా ఉన్నా సరే, దగ్గు కానీ ఇంకోటి కానీ కంటిన్యూస్గా వస్తున్న ఈ వ్యాధి అనేది ఎవరన్నా అనుమానంగా ఉన్నా సరే వీళ్ళని ఇందులో ఇన్వాల్వ్ చేసి, సర్వీస్ మోటివ్తో వచ్చిన వాలంటీర్స్ కాబట్టి సర్వీస్ అనేది మనం వైద్యం దొరకదు. నిన్న మన పవన్ గారు చెప్పిన వెంటనే ఇది మంచి కార్యక్రమం, చాలా కోట్లు కలిగి ఖర్చు పెట్టి ఇక్కడ ఎక్సెల్ చేస్తున్నారు. ఈ కార్యక్రమం మనం ఎక్కడో వెళ్ళి చేసుకుంటే దొరకదు, మనం లైన్లో నుంచోవాలి లేకపోతే ఎక్సిడేషన్ చేయించుకోవాలి. ఈరోజు మన ఇంటింటికే వచ్చి చేస్తున్న కార్యక్రమం ఇది, దీన్ని అందిపుచ్చుకోవడం మనకి చాలా అవసరం. కాబట్టి మన వాలంటీర్లు అందరికీ కూడా, మీ తోటి వాలంటీర్లు కూడా చెప్పండి, రాని వాళ్ళు కూడా